నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూరాలస్టే అందరూ ఎలా ఉన్నారు వేదిక యాస్ట్రాలజీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు సింహరాశి జులై మాస ఫలాలు తెలుసుకుందాం పూర్తిగా వివరంగా ఒక నాలుగు విషయాలు చెప్తానండి అవి అక్షుణంగా పరిశీలించండి సింహరాశి సింహరాశికి రాశి అధిపతి ఎవరు సింహం సూర్యభగవానుడు సింహో రాశి మకా నాలుగు పాదాలు హుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక్క పాదం సింహరాశి నక్షత్రానికి కేతు అధిపతి నక్షత్ర పాలకుడు నక్షత్రానికి శుక్రుడు గ్రహపాలకుడుగా ఉంటాడు ఉత్తరా నక్షత్రానికి రవి గ్రహపాలకుడుగా ఉంటాడు మరి సింహరాశి వారికి ఎప్పటికి మంచి ఎప్పుడు మంచి జరుగుతుంది ఎప్పుడు ఇబ్బంది పడతారు అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మేజర్గా ఉన్నటువంటి గ్రహాలు ఏమే ఉన్నాయి గురువు ఒకటి శని రాహు కేతు ఎందుకంటే గురువు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రాహు కేతువులు అనేవాళ్ళు మొత్తం ఒక సంవత్సరంన్నర కాలం పాటు ఒక రాశి చక్రంలో ఒక రాశి అందు ఉంటారు గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ సంవత్సరం స్వస్తిశ్రీ శోభకృత నామ సంవత్సరంలో సింరాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపుజ్యం ఒకటి అవమానం ఏడుగా ఉందండి అయితే ఈ సింహరాశి వారికి అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది ఇక్కడ మనం గమనించినట్టయితే సింహరాశి అగ్నితత్వం దీనికి రాశాధిపతి సూర్యుడు ఇక్కడ మనం చూసిన మకా నక్షత్రానికి కేతు అధిపతి పుబ్బా నక్షత్రానికి శుక్రుడు అధిపతి ఉత్తర నక్షత్రానికి రవి ఇప్పుడు పుబ్బా యుక్తంగా సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి శుక్రుడు చూసుకోవాలి శుక్రుడికి రాశి ఏంటిది మీనరాశి నీచరాశి ఏంటిది కన్యా రాశి ఎప్పుడైనా కూడా ఈ శుక్రుడు ఎప్పుడైతే మీనరాశిలోకి వస్తాడో అప్పుడు ఈ యొక్క సింహరాశి వాళ్ళు బలవంతుడుగా తయారవుతారు అదే కన్యారాశిలోకి రాశిలోకి ఈ యొక్క శుక్రుడు అడుగు పెట్టాడు అనుకోండి చాలా వరకు నష్టానికి దారితీస్తుందండి ఖచ్చితంగా దారితీస్తుంది ఇది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు అది ఎప్పుడెప్పుడు గోచార స్థితిగతులు ఎలా ఉన్నాయనేది కూడా మీరు తెలుసుకోవాలి అదొకటి తెలుసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇప్పుడు ఉత్తరా నక్షత్రం ఉందా ఉత్తరా నక్షత్రానికి రవి గ్రహపాలకుడుగా ఉంటాడు ఓకేనా ఉత్తరా నక్షత్రం సింహరాశి వారు ముఖ్యంగా ఎప్పుడైతే సూర్య భగవానుడు మేషరాశిలోకి ప్రవేశిస్తారో సింహరాశి వారికి వెయ్యి కోట్ల ఏనుగుల బలం ఉంటుందండి అది ఎప్పుడైతే తులారాశిలోకి వెళ్తాడో బలహీన అప్పుడు ఈ ఉత్తరా నక్షత్రం సింహరాశి వారికి చాలా వరకు నష్టం వాటిల్తుంది ఇది కారణం అండి ఇక మనకు ప్రత్యేకంగా అయితే మఖానక్షత్రానికైతే కేతు అధిపతి కేతువుకి ఉచ్ఛ క్షేత్రము నీచ క్షేత్రం అయితే ఇంకా లేదు కాబట్టి ఈ రెండింటిని మనం గమనించుకొని మనం ప్రయాణం అయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోబు